2014 ఎన్నికలప్పుడు ఒక ప్రధానమంత్రి ఇదే తిరుపతి పట్టణానికి వచ్చి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పి చెప్పారు. చెప్పినాక దాని దాటేస్తూ వచ్చినందువల్ల ఎన్డీఏలో అప్పుడు ఉన్నటువంటి టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి మంత్రుల్ని సైతం కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి అప్పటి సుజనా చౌదరి గారిని మిగతా వాళ్ళని కూడా రాజీనామా చేయించి ఆయన ఎన్డీఏ నుంచి బయదేరడం మీకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఒక రాష్ట్రానికి రాజధానికి ఫౌండేషన్ స్టోన్ వేసాడు ఒక ప్రైమ్ మినిస్టర్. ఈ రోజు కూడా మన పిల్లలకి మన రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. రెండో పాయింట్ అది. మూడోది వచ్చేటప్పటికి ఈ దేశానికి రైతు వెన్నెముక లాంటి వాడని నమ్మిన దేశం మంది. రైతులు గత కొన్ని నెలలుగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తుంటే చీమకుట్టినట్టుగా లేదు ఈ ప్రధానమంత్రికి. నెక్స్ట్, అంతకు ముందున్న ప్రధానమంత్రులు పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా బ్యాంకులను జాతీయకరణ చేశారు. ఇంక్లూడింగ్ వాజ్పేయి గారు కూడా దాన్ని ఏమీ తాకలేదు. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మన ప్రధానమంత్రి ఎటు చూసినా ప్రైవేటైజేషన్ అనుకుంటా ఆఖరికి జాతీయ బ్యాంకులను కూడా ప్రైవేట్ పరం చేయడం జరిగింది. ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పని మనం దాదాపుగా 32 మంది ప్రాణత్యాగం చేసినటువంటి చేసి తెచ్చుకున్నటువంటి ఆ విశాఖ ఉక్కును కూడా ప్రైవేటైజేషన్ చేయడం జరిగింది. పోర్టులు ఎయిర్పోర్టులు అన్నీ ఒకటి కాదు ఇంపార్టెంట్ ఇవన్నీ చేయటం వలన దీనివల్ల ఎవరికి నష్టం అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకే నష్టం. ప్రైవేటైజేషన్ కనుక జరిగితే రాబోయే రోజుల్లో రిజర్వేషన్లు కూడా ఉండవని కూడా నేను మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇవన్నీ చెప్పి మాట తప్పినందుకు బీజేపీకి ఓటు వేయాలా? ఇంకొక పార్టీ ఉంది వైసీపీ పార్టీ, ప్రజెంట్ అధికారంలో ఉన్న పార్టీ. 22 ఎక్కువ మంది ఎంపీలు ఇస్తే నేను పార్లమెంట్లో పోరాడి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పినటువంటి నాయకుడు ఈరోజు దాన్ని ఊసే ఎత్తట్లేదు. అంతేకాకుండా ఈ రాష్ట్ర సమస్యల గురించి ఏ రోజన్నా పార్లమెంట్లో మాట్లాడారా? కనీసం తెలుగుదేశం పార్టీ ఎంపీలు మాట్లాడుతున్నప్పుడన్నా కూడా ఒక్కరోజన్నా మీరు సపోర్ట్ చేశారు. ఎంతసేపు తెలుగుదేశం మాట్లాడుతుంది తెలుగుదేశం మాట్లాడుతుంది అని చూస్తున్నారు. కానీ ఇది రాష్ట్ర సమస్య అని ఎందుకు చూడలేదు? వేరే రాష్ట్రాలను చూసన్నా మనం బుద్ధి తెచ్చుకోవాలా? పార్లమెంట్లో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు అన్ని పార్టీలు కూడా లేచి వారు వారి యొక్క నిరసన తెలియజేస్తారు. కానీ ఇది కొత్త ప్రొసీజర్ వచ్చేసింది, ఎక్కడ ఏమీ జరగట్లేదు. ఇంకొకటి, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పినందువల్ల పేదవాళ్ళందరూ ఎంతో ఆశగా ఏదో చేస్తాడు అని చెప్పని అధికారం ఇస్తే ఈరోజు చూడండి నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయో. నేను వెళ్ళిన ప్రతి చోట అన్ని నియోజకవర్గాలు 2 పర్యాయాలు ఇప్పటికే నేను తిరగడం జరిగింది. ముఖ్యంగా మహిళలు అమ్మ ఈ తాగుడు మాన్పిస్తానని చెప్పన్నాడు, బ్యాన్ చేస్తానన్నాడు, అది పోయి ఇప్పుడు అసలు ఏమి తాగుతున్నారో కూడా వాళ్ళకి తెలియటం లేదు. ఆ ఖర్చు హాస్పిటల్ ఖర్చు రెండు ఎక్కువైపోయినాయి అమ్మా, ముందు అది మాన్పించండి అమ్మా, అది బ్యాన్ చేయండి అని అడుగుతా ఉన్నారు. ఈ రకంగా మాకు అసలు ఏవి అందుబాటులో లేవు. ఇంకా అన్నీ రద్దు రద్దు రద్దు. రైతులు చూస్తే గిట్టుబాటు ధర లేదు. ఆ రోజు తెలుగుదేశం ఉన్నప్పుడు మాకు ఎన్నో స్కీములు ఉండేవి, ఉచిత మోటార్లు ఉండేవి, ట్రాక్టర్లు ఉండేవి, తర్వాత సబ్సిడీకి విత్తనాలు ఉండేవి, ఎరువులు ఉండేవి, డ్రిప్ ఇరిగేషన్కి కావాల్సినటువంటి సబ్సిడీలు ఉండేవి. కానీ ఈ రోజున ఆ ఊసే ఎత్తుకోవటం లేదు, రైతుకు గిట్టుబాటు ధర లేదని చెప్పని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ వైసీపీకి ఓటేయాలా? ముఖ్యంగా తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా ఈ ఊర్లోనే చెప్పినటువంటి ప్రధానమంత్రి ఈరోజు మాట తప్పుతా ఉన్నారు. ముఖ్యంగా పార్లమెంటులో రామ్మోహన్ నాయుడు గారు ఈ ఇష్యూ గురించి రైజ్ చేస్తే
मंत्री अभी मुगसिना अध्याय तरवा 14th प्लानिंग कमीशन दाखी फाइनेंस कमीशन रिकमेंड जी ने प्रश्न अड़ता निक पांडिचेरी प्रत्येक हूदा इस्ता राष्ट्रीय अनौंस मेनिफेस्टो मैं ये प्लानिंग कमीशन रिकमेंडी मादेमो मुगसिना अध्याय पक् राष्ट्रीय అక్కడ ప్రసవతి తల్లి ప్రేమ చూపిస్తా ఉన్నారు. ఇది ఏంటిది? మనం ఏ దేశంలో ఉన్నామా చెప్పని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలని నేను మనం చేస్తా ఉన్నాను. అసలు ఈ ప్లానింగ్ కమిషన్ గాని మినిస్ట్రీలు గాని ఎవరు దాని హెడ్? ప్రైమ్ మినిస్టర్ కాదా? బీహార్లో ఎన్నికలు జరిగితే నువ్వు వేలాది కోట్లు అనౌన్స్ చేస్తావా ఆన్ ద స్పాట్? అప్పుడు ఏ ప్లానింగ్ కమిషన్ ఇచ్చింది నీకు? అలాగే మనవర ప్రాజెక్టు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మేమందరం వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అప్పుడు నేను కూడా మంత్రిగా ఉన్నాను. కానీ అది కూడా నత్తనడక నడుస్తుంది. ఒకటే ఆలోచించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ. అసలు ఆంధ్ర రాష్ట్రం అంటే ఎందుకు చిన్న చూపు? ఎంతో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం మనది. కానీ ఈ రోజున ఎవరు అనుకోని స్థితిలోకి తీసుకురావాలని ఈ ప్రధానమంత్రి ఒక కుట్ర పన్నితే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర ఎంపీలు నిద్రపోతున్నారా అని ప్రశ్నిస్తా ఉన్నాను. జరిగే ఎన్నికల్లో దయచేసి ఒకసారి ముఖ్యంగా నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రార్థిస్తున్నాను. తిరుపతి పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఓటరు కూడా ఆలోచించండి. ఒక ప్రధానమంత్రి మనల్ని ఎంత మోసం చేశాడో ఆ వెంకన్నే సాక్ష్యం. దానికి ఈ ఎలక్షనే సాక్ష్యం అని చెప్పని మీకు మనవి చేసుకుంటూ వెంకన్న ఆశీర్వాదంతో నేను మళ్ళీ కంటెస్ట్ చేసే అవకాశం దొరికింది. నాకు చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి నేను ఈ ప్రాంతాలందరికీ అభివృద్ధి చేస్తాను, మీకు అందుబాటులో ఉంటాను. నేను పార్లమెంట్కి కొత్త కాదు. 4 పర్యాయాలు నేను పార్లమెంట్లో ఉన్నాను, 2 పర్యాయాలు మంత్రిగా ఉన్నాను. ఈ ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసిన సంగతి మీకు అందరికీ తెలుసు కూడా. కాబట్టి నాకు మరి ఒక అవకాశం ఇవ్వండి, తెలుగుదేశాన్ని గెలిపించండి అని చెప్పని మనవి చేస్తూ దయచేసి ఏప్రిల్ 17వ తేదీన జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థినైనటువంటి పనబాక లక్ష్మి అయిన నా గుర్తు సైకిల్ గుర్తుపై ఓటు వేసి మీరందరూ నన్ను మరి ఒకసారి పార్లమెంటుకు పంపించి తిరుపతి వాణిని పార్లమెంటులో వినిపించే విధంగా నన్ను ఆశీర్వదించమని కోరుతాను.